డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం కొడాలి నాని. వాడు అసలు ఏడైనా పాస్ అయ్యాడా? కొడాలి నాని వల్ల నియోజకవర్గానికి ఏంటి ఉపయోగం? అసలు కొడాలి నాని వల్లభనేని వంశీ ఏం వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించారు అనే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో బాగా వైరల్ కూడా అయింది. గుంటూరు జిల్లా వైకుంఠపురంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇద్దరు వైసీపీ నేతలు దొట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు, వీరిద్దరూ కొంచెం ప్రైవేటుగా సంభాషించుకునే ఒక సంభాషణని వీడియో తీసి ఇప్పుడు నెట్లో వదిలారు. అది బాగా హల్చల్ చేస్తుంది, బాగా వైరల్ కూడా అవుతుంది. ఆ వీడియో సారాంశం, యార్లగడ్డ వెంకట్రావు అంటాడు, కొడాలి నాని ఆడ అసలు ఏడైనా పాస్ అయ్యాడా? ఎప్పుడు సినిమాలు సినిమాలు అంటుంటాడు. ఏ సినిమాలోనైనా ఏముంటుంది? సినిమా మొత్తం విలన్ క్రేజ్ మీదే నడుస్తుంది. చివరికి హీరో వచ్చి విలన్ చంప మీద ఒకటి కొట్టి క్లైమాక్స్లో ఇదే అంటారు. అసలు ఆ సినిమాల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంది? అసలు ఈ వంశీ, కొడాలి నాని ఇద్దరు కలిసి ఏం వ్యాపారాలు చేసి ఇంత డబ్బు సంపాదించారు? వాళ్ళ వల్ల అసలు నియోజకవర్గానికి పేరేంటి అని యార్లగడ్డ వెంకట్రావు అంటే, దుట్టా రామచంద్రరావు, అసలు ఈ వల్లభనేని వంశీ చేసే అక్రమాలన్నిటినీ మేము ప్రశ్నించాము కాబట్టే ప్రజల్లో మాకింత క్రేజ్ ఉంది అనే విషయం ఆ వీడియోలో ఉంది. ఒకసారి మనం కొడాలి నాని, గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని విషయం తీసుకుంటే, కొడాలి నాని ఏడు పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో మనకు అనవసరం. అతని అకాడమిక్ క్వాలిఫికేషన్ తోటి మనకు పని లేదు కూడా. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే, నిషానీ అయినా సరే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది, తనకున్న ప్రతిభను చూపించుకునే అవకాశము ఉంది. కానీ అతని వేషధారణ, ఒకసారి మీరు అతని గెటప్ చూశారంటే, గుండెల దాకా గుండీలు లేకుండా చొక్కాని పైకి అనుకొని బవిరి గెడ్డం ఒకటి పెంచుకొని నోట్లో ఎప్పుడు గుట్కా నాంతూ ఉంటూ ఎవుడిని పడితే వాడిని, ఆ భాష ఉంటుంది చూశారు, ఎలా పడితే అలా బూతులు మాత్రమే మాట్లాడి బూతుల మంత్రిగా పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మంత్రి పదవి పోయినా బూతుల మంత్రి అనే పేరు ఆయనకొక్కడికే వచ్చింది. ఎప్పుడు చెరువు గట్లెంబడి తిరుగుతూ ఉంటాడు, పేకాట స్థావరాల దగ్గరే ఎప్పుడు కాపురం చేస్తూ ఉంటాడని ఆయన మీద ఒక పుకారు కూడా ఉంది. ఓసారి ఒక పేకాట స్థావరం మీద పోలీసులు రైడ్ చేసి కొంతమందిని పట్టుకున్నప్పుడు ఈ కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏమవుద్ది, మహా అయితే 100, 50 ఫైన్ వేస్తారు, అంతకుమించి ఇంకేమవుద్ది, దీని మీద ఏదో పెద్ద ఇది చేస్తున్నారే అని కూడా అన్నాడు. అసలు ఇలాంటి సందేశంతో సమాజానికి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నాడు కొడాలి నాని? సరే, ఆ విషయం పక్కన పెడితే ఆయన దగ్గర నేర్చుకునేది బూతులు తప్ప ఏముండదని మనకి తెలుసు. కానీ వారి పార్టీ కూడా వారిని కేవలం ఈ బూతుల కోసమే వాడుకుంటుంది అనేది పుకారు కాదు, నిజమే. ఎంతమందిని ఎన్ని రకాలుగా ఎన్ని బూతులు తిట్టుంటాడో మనకు తెలుసు. ప్రతిపక్ష నాయకుల్ని తిట్టని వాడు లేడు. ఈ కొడాలి నాని నోట్లో నానని ప్రతిపక్ష నాయకుడు లేడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను కూడా సవట, సన్నాసి, దద్దమ్మ, ఇంత మించి దాటి అమ్మా మొగుడు లాంటి మాటలన్నిటినీ వాడిన కొడాలి నాని ఇప్పుడు ఈ వల్లభనేని వంశీతో కలిసి ఈ వీడియోలో వైరల్ అవుతున్నాడు. అసలు ఒకసారి వంశీ విషయానికి వస్తే, గన్నవరంలో టీడీపీ అభ్యర్థిగా గెలిచి ఈ కొడాలి నాని ప్రోద్బలంతో వైసీపీలోకి మారి అక్కడ లోకల్గా ఉన్న, అప్పటి ముందు నుంచే ఉన్న వైసీపీ నాయకుడు దొట్ట రామచంద్రరావుకి అగనెస్ట్గా వైసీపీలోనే ఉంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉంటుంది, పొసగట్లేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పంచాయతీ జరిగి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసినా ఆయన ముందే వాళ్ళు ఎడమకం పెడమకంగా, అంటే వల్లభనేని వంశీ కలవటానికి సిద్ధంగా ఉండి ఉంటాడు. కానీ దొట్టా రామచంద్రరావు మాత్రం అసలు అతని వైపు చూసిన పాపాను కూడా బోలా. అలాంటి వీడియోలు మనం ఇంతకుముందు న్యూస్లో చాలా చూసాం. అలాంటి ఆ దొట్టా రామచంద్రరావు, ఈ యార్లగడ్డ వెంకట్రావు అనే ఇద్దరు మాట్లాడుకునే సంభాషణ అన్నమాట ఇప్పుడు మనకి బయటకు వచ్చిన వీడియో. అందులో వాళ్ళు చేసిన కొన్ని వ్యాఖ్యలు, వంశీ నాని ఏం వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించారు అని ఒక వ్యాఖ్య చేశారు. వంశీ గురించి అయితే మనకు బాగా తెలుసు. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇసుక
అమ్ముకుంటున్నాడు, అక్రమ రవాణా చేస్తున్నాడు అనే విషయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెయ్యకపోయినా ప్రభుత్వం మారి, అంటే ఐ మీన్ టీడీపీ గవర్నమెంట్ పోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక ఇసుక అక్రమ రవాణాలో కానీ ఇసుకని అమ్ముకోవడంలో కానీ అందరు వైసీపీ నాయకులు చేసేదే గన్నవరంలో ఇతని పాత్ర ఇంకా అమోఘంగా ఉంది అని అందరూ చెప్పుకుంటారు. దాంట్లో వచ్చిన అక్రమ సంపాదన అయి ఉండొచ్చు, దాని గురించే వీళ్ళు ప్రస్తావించుండొచ్చు. ఇక కొడాలి నాని సంపాదన అయితే మనకు తెలిసిందే, ఏదో సంక్రాంతి అప్పుడు క్యాసినో కూడా పెట్టి గోవా నుంచి బుంద్రాలని తీసుకొచ్చి రచ్చ రచ్చ చేసి గుడివాడంతా హల్చల్ చేసేసాడు. ఆ తర్వాత చికోటి ప్రవీణ్ వాళ్ళు వీళ్ళు ఏదో అక్కడ జరిగింది క్యాసినో కాదు, లోపల బయట ఆడారు, మనకు అదంతా క్యాసినో అంటే అది వేరు, ఏదో ఏదేదో చెప్పే ప్రయత్నం చేసినా ఇదంతా జోదం, జోదం మీద డబ్బు సంపాదన అనే విషయం. ఈ వీడియోలో రొట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వాళ్ళు ప్రస్తావించింది కూడా ఇదే, ఏం వ్యాపారాలు చేసి వీళ్ళు డబ్బు సంపాదించారు అని. అంటే దాని అర్థం ఇదేనమాట, ఎంతటి అవినీతి పరులు, అవినీతి డబ్బు వీళ్ళ దగ్గర ఉంది అనే కదా అర్థం. ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని వారిద్దరూ మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చి హల్చల్ చేస్తున్నప్పటికీ మనకు ఒకసారి గుర్తుండే ఉంటుంది, వర్ల రామయ్య టీడీపీ నాయకుడు వర్ల రామయ్య కూడా అప్పుడెప్పుడు గన్న గుడివాడలో సిఐగా పనిచేస్తున్నప్పుడు ఈ కొడాలి నాని ఏదో లారీల్లో పెట్రోల్ దొంగతనం చేస్తూ తిరుగుతుంటే అరెస్ట్ చేశాడనే విషయం కూడా ఏదో సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు అది దృష్టిలో పెట్టుకునే అనుకుంటాను, ఈ కొడాలి నాని అతని మీద అసలు అసంబద్ధమైన వ్యాఖ్యలు, మామూలుగా కాదు, ఒక మగ మనిషి పంజాబీ డ్రెస్ వేసుకొని లిప్స్టిక్ పూసుకొని నున్నగా గడ్డం గీసుకొని కెమెరా ముందుకు వస్తాడు, మీడియా ముందు కూర్చుంటాడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన ఆ కొడాలి నాని ఇప్పుడు అదే వైసీపీలో ఉన్న ఈ నాయకుల నోట్లో నాంతూ ఉన్నాడు. ఇదంతా నిజం అబద్ధం అనే విషయాన్ని తీసి పక్కన పెడితే వారిలో ఈ ఆలోచన ఉంది, వీళ్ళిద్దరి మీద సదభిప్రాయం లేదు అనేది విషయం అయితే మనకు అర్థం అవుతూ ఉంటుంది. అసలు నిజానిజాలు ఏదైనప్పటికీ కూడా ఉన్న విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని చూసుకుంటే ఇదంతా నిజమే కదా అని అనిపిస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళతోటి, అంటే కొడాలి నానితోటి బూతుల పరంగా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసే విధంగా కానీ, వల్లభనేని వంశీ మీద కూడా మనకు గుర్తుండే ఉంటుంది, అసెంబ్లీలో సైతం లోకేష్ చంద్రబాబు వీళ్ళందరినీ బాగా ఏడిపించటానికి లోకేష్ తల్లిగారైన భువనేశ్వరి మీద వ్యాఖ్యలు చేయటానికి బాగా వాడుకున్నారు. ఇలాంటి వాటికన్నిటికీ పనికొస్తారని వీళ్ళని పెట్టుకున్నారు. కానీ మిగతా నాయకులకి వీళ్ళకి పొసక్కపోవటం మూలాన యార్లగడ్డ వెంకట్రావు లేకపోతే దుట్టా రామచంద్రరావు ఇలాంటి వ్యాఖ్యలు చేసుకున్నారు. ప్రైవేటు సంభాషణలో అనేక మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ప్రతి ఫోన్లోనూ వీడియో రికార్డింగ్ రావటం, హై క్వాలిటీలు రావటం, బాగా సౌండ్ని గ్రాస్ప్ చేయటం, సోషల్ మీడియాలో అవి అప్లోడ్ అవటం, వీటన్నిటి మూలాన నిజాలన్నీ ఇలా బయటకు వస్తూ ఉంటాయి. ఎంత మాట్లాడుకున్నా వారు నిజమే మాట్లాడుకున్నారు అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట.